ఫిష్ అండ్ చిప్స్ చేసుకోవడానికి మనం అన్ని రెడీగా పెట్టుకున్నామండి. అయితే ఫిష్ లో బోన్ లేకుండా బోన్లెస్ ఫిష్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఫిష్ బాసా ఫిష్ అంటాం అన్నమాట. ఫిష్ లో మనకి రకరకాల చేపలు దొరుకుతాయి కదండి, అందులో ఒక రకం ఇది. మంచిగా మీట్ ఎక్కువ ఉంటుంది, బోన్ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇలా ఫిష్ అండ్ చిప్స్ చేసుకోవడానికి ఈ ఫిష్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మరి ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మనకి కావాల్సింది ఏంటంటే ఆనియన్ పౌడర్. మనం కాంటినెంటల్ స్టైల్లో చేస్తున్నాం. మన దగ్గర అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా అలా వేసుకుంటాం ఫిష్ అనగానే. మనం చేస్తుంది వెస్ట్రన్ స్టైల్లో. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ డిష్ పుట్టింది అయితే యునైటెడ్ కింగ్డమ్, యూకేలో. చాలా అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మనకి డిఫాల్ట్గా దొరుకుతుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా పాపులర్. సో ఇప్పుడు ఇందులో నేను ఆనియన్ పౌడర్ వేసాను, అలాగే గార్లిక్ పౌడర్. ఇవి రెండు మనం ఫ్లేవర్స్ కోసం వాడతామన్నమాట. కొంచెం వేసినా ఆ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఇంకేం వేస్తున్నాము అంటే ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఇంకా మిరియాల పొడి. అయితే ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా లేనిది ఏం బాగుంటుంది చేపకి అనుకుంటున్నారా? ఇందులో ఉండే ఆ మసాలాలు ఆ ఫ్లేవర్ని ఇచ్చేది. గార్లిక్ పౌడర్ వేసాం, ఉల్లిపాయ పౌడర్ వేసాం, అలాగే ఇందులో మనం ఆవాలు ఉంటాయి కదా, అయితే మస్టర్డ్. మనకి ఆవాలు రెండు రకాలుగా దొరుకుతాయి, ఒకటి నల్ల ఆవాలు, ఒకటి పసుపు కలర్లో ఉండే ఆవాలు అన్నమాట. ఇది కొంచెం ఘాటుగా ఉంటాయి. గరం మసాలా వేయకపోయినా, కారం వేయకపోయినా కూడా ఇందులో నుండి వచ్చే ఘాటు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులో మస్టర్డ్ సాస్ వేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చేపకు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్త వెనిగర్ వేసుకుందాం. నిమ్మరసం వేసినా సరే కొంచెం వెనిగర్ వేసుకుందాం, మరి ఎక్కువ అవసరం లేదు. కొంచెం వెనిగర్ ఎందుకు వేస్తున్నాము అంటే మనం చేస్తుంది ఫిష్ కాబట్టి ఆ నీచు వాసన తెలియకుండా ఉండడం కోసం ఇందులో కొంచెం మనం వెనిగర్ వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మ్యారినేషన్ కోసం. చాలా సింపుల్గా గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, మస్టర్డ్ సాస్, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తున్నాం. సో ఇప్పుడు చేప ముక్కకి ఇవి పట్టించాలి. అయితే ఇలా మ్యారినేషన్ చేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా మనం కుక్ చేసేసుకోవచ్చు. సి ఇప్పుడు ఫిష్ మనం మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. ఫిష్ మ్యారినేషన్ అయిపోయింది కదా, ఇక్కడ నూనె కూడా బాగా వేడెక్కింది. ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫస్ట్ ఒకటి వేద్దాం. నూనె బాగా వేడెక్కాలి. నూనె బాగా వేడిగా ఉన్న దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు 3 ప్లేట్స్ కావాలి మనకి. ఈ 3 ప్లేట్స్లో ఫస్ట్ మనం చేయాల్సింది మైదా పిండి వేసాను, ఇందులో కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఉప్పు. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఫిష్ని డస్టింగ్ చేసుకోవడం కోసం పిండి తయారు చేసుకున్నామన్నమాట. ఫస్ట్ స్టెప్ డన్. నెక్స్ట్ స్టెప్, 2 ఎగ్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ చేసేసాం. థర్డ్ దాంతో ఏం చేయాలి అంటే బ్రెడ్ క్రంబ్స్. సో థర్డ్ దాంట్లో బ్రెడ్ క్రంబ్స్ వేస్తున్నాం. ఈరోజు మనం ఫిష్ని క్రంబింగ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇలా బ్రెడ్ క్రంబ్స్ చేస్తున్నాం. దీన్ని క్రంబింగ్ స్టేషన్ అంటారన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి అంటే చూడండి, ఫిష్ని పిండిలో, ఎప్పుడైనా సరే ఇది వెట్ హ్యాండ్, ఇది డ్రై హ్యాండ్. వెట్ హ్యాండ్ని ఇలా ఫిష్ పెట్టిన తర్వాత డ్రై హ్యాండ్తో పిండిని ఇలా మొత్తం రోల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనకి వెట్ హ్యాండ్ కావాలి. దీంతో ఫిష్ని తీసుకొని ఎగ్లో జాగ్రత్తగా
ఇలా రోల్ చేసి ఇప్పుడు బ్రెడ్ క్రంబ్స్లో వేసిన తర్వాత డ్రై హ్యాండ్ ఒకసారి ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెట్ హ్యాండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చాయి. వీటిని తీసేద్దాం ఇప్పుడు మనం బయటికి. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఇలా ప్లేట్లో వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేసేయాలి. చల్లగా అయిపోయింది అనుకోండి సాల్ట్ చిప్స్కి పట్టుకోదు. పైన కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ వేడికి చక్కగా ఉప్పు పట్టుకుంటుంది అన్నమాట. వీటిని కాసేపు ఓవెన్లో పెట్టేద్దాం. అలాగే క్రిస్పీగా ఉంటాయి, ఇంకా వేడిగా కూడా ఉంటాయి. ఓవెన్ని ఆన్ చేసి పెట్టాను, అలాగే వేడిగా ఉంటాయి. సో ఇప్పుడు సో చక్కగా ఫిష్కి కోట్ చేసేసాం. అయితే ఇక్కడ అంతా మెస్సీగా ఉంది కదా, ఓన్లీ ఇప్పుడు మనకి ఫిష్తోనే పని, వాటిని డీప్ ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఫిష్ ఫ్రైయింగ్కి రెడీగా ఉంది. ఒక్కసారి లైట్గా ప్రెస్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. చాలా వేడిగా అయిందని ఆయిల్ నేను స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎప్పుడు నూనె వేడిగా ఉండాలి. సో కొంచెం సెట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం మనం. ఇది కుక్ అవ్వడానికి ఒక 6 to 8 minutes పడుతుంది అన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ని ఫస్ట్ టిష్యూ పేపర్లో పెట్టుకుందాం. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, పర్ఫెక్ట్ కలర్ ఉండాలి. కొంచెం ఆయిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇందులోకి సర్వ్ చేసుకుందాం. అశోక్ గారు, మీరు అడిగినట్టుగానే ఫిష్ చిప్స్ నేను చేయలేదండి, ఫిష్ అండ్ చిప్స్ మీరు అడిగినట్టుగానే నేను చేసి పెట్టాను. అసలు నిజంగా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మయోనైస్తో తిన్నా, కెచప్తో తిన్నా, చిప్స్ తింటూ పక్కన సలాడ్తో తింటే చాలా బాగుంటుంది. మీరు మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ఇక్కడున్నవన్నీ తీసేసి నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టేసుకుంటాను. ఫిష్ అండ్ చిప్స్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, నిమ్మరసం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, మస్టర్డ్ సాస్, ఉప్పు, వెనిగర్ వేసి కలిపి ఫిష్ ముక్కల పైన వేసి పట్టించుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త ఉప్పు చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మైదా పిండి, మిరియాల పొడి, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఇంకొక ప్లేట్ లో బీట్ చేసుకున్న గుడ్డు మిశ్రమం వేసి పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్ తీసుకోవాలి. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని మైదా పిండితో డస్టింగ్ చేసుకుని గుడ్డు మిశ్రమంలో ముంచుకొని చివరగా బ్రెడ్ క్రంబ్స్ తో క్రంబింగ్ చేసుకుని వేడి నూనెలో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫిష్ అండ్ చిప్స్ రెడీ అవుతాయి. ఫిష్ ని ఫ్రెంచ్ ఫ్రైస్ తో పాటు సర్వ్ చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది.